Good morning, Sharinia Academy. Rendu Telugu Rashtrallo vivida poti parikshalu prepare aitunna abhyarthulandariki kuda. Itivala September masamlo jarina antarjatiya sthayilo jarina kridallo munduga pradhanamainadi recentga America deshamloni New York nagaramlo nirvahinchabadina 142va US Open tennis potilu మెన్స్ అండ్ ఉమెన్స్ సింగిల్స్ యొక్క విజేతలు, మెన్స్ అండ్ ఉమెన్స్ డబుల్స్ యొక్క విజేతలు, మిక్స్డ్ డబుల్స్ యొక్క విజేతలు మరియు వారి యొక్క ఇండివిజువల్ రికార్డ్స్. ఓకే మిత్రులారా, మనం గతంలో ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ ఇయర్ ప్రారంభంలో జరిగేది ఏమిటంటే ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్ నగరంలో ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్, ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ తర్వాత వచ్చేది ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ తర్వాత వచ్చేది ఏమిటంటే వింబుల్డన్. వింబుల్డన్ ఓకే వింబుల్డన్ తర్వాత చివరిగా మొత్తము ఈ నాలుగు మెగా గ్రాండ్ స్లామ్ టైటిల్స్లో చివరిగా వచ్చేది ఏమిటి అంటే యుఎస్ ఓపెన్ టెన్నిస్. చివరిగా నిర్వహించబడే మెగా గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఏమిటబ్బా అంటే యుఎస్ ఓపెన్ టెన్నిస్. అయితే ఇక్కడ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్ నగరంలో నిర్వహిస్తారు, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్లో నిర్వహిస్తారు, వింబుల్డన్ బ్రిటన్ దేశం యొక్క రాజధాని లండన్లో నిర్వహిస్తారు. ఆస్ట్రేలియా హార్డ్ కోర్ట్ అంటారు, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ క్లే కోర్టుగా పిలుస్తారు, వింబుల్డన్ ఏమంటారంటే గ్రాస్ కోర్ట్ అంటారు. తర్వాత మొత్తము నాలుగు మెగా గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టైటిల్స్లో చివరిది ఏమిటంటే యుఎస్ ఓపెన్ టెన్నిస్. పేరులోనే ఉంది, యుఎస్ అంటే యుఎస్ఏ అమెరికన్ ఓపెన్ టెన్నిస్ అన్నమాట ఇది. మరి యుఎస్ ఓపెన్ టెన్నిస్ ఎప్పుడు ప్రారంభమైంది, ఇది ఏ కోర్టుగా పిలువబడుతుంది, దీని యొక్క ప్రత్యేకత ఏమిటి, ప్రస్తుత విజేతలు ఎవరు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా అడుగుతారు మనం తెలుసుకుందాం. 2022వ సంవత్సరం మనం గత క్లాస్లో ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ చెప్పేశాను, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ చెప్పేశాను, ఓకే లాస్ట్ టైము వింబుల్డన్ కూడా చెప్పేశాను. ప్రజెంట్ క్లాస్లో యుఎస్ ఓపెన్ టెన్నిస్ గురించి తెలుసుకుందాం. ఈ యుఎస్ ఓపెన్ టెన్నిస్ మొదటిసారిగా 1881వ సంవత్సరం, ఎప్పుడండి 1881వ సంవత్సరంలో తొలిసారిగా యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభించబడింది. అప్పటి నుండి అంటే 1881వ సంవత్సరం నుండి కంటిన్యూగా ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ అమెరికా ప్రభుత్వం చేత ఇది నిర్వహించబడుతుంది. మరి ఈ రకంగా ఉండబడే యుఎస్ ఓపెన్ టెన్నిస్ ఈసారి ఏమన్నాను ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఆస్ట్రేలియా అయితే జనవరి చివరి వారంలో ప్రారంభమై ఫిబ్రవరి నెల మొదటి వారం వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నిర్వహిస్తారు. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ అయితే ఏప్రిల్ నెల చివరి వారం నుంచి మే నెల మొదటి వారం వరకు ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్లో నిర్వహిస్తారు. వింబుల్డన్ అయితే ఎవ్రీ ఇయర్ జూన్ లాస్ట్ వీక్ నుంచి జూలై ఫస్ట్ వీక్ వరకు బ్రిటన్ దేశం రాజధాని లండన్లో నిర్వహిస్తారు. కానీ ఈ యుఎస్ ఓపెన్ టెన్నిస్ అనేది ప్రతి సంవత్సరము ఆగస్ట్ నెల చివరి వారంలో ప్రారంభమై సెప్టెంబర్ నెల మొదటి వారం వరకు అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో యుఎస్ ఓపెన్ టెన్నిస్ నిర్వహిస్తారు. అంటే ఎవ్రీ ఇయర్ ఎప్పుడు ఆగస్టు చివరి వారంలో ప్రారంభమై ఓకే సెప్టెంబర్ నెల మొదటి వారం వరకు ఎక్కడ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో దీన్ని నిర్వహిస్తారు. తర్వాత ఏమన్నాను ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ హార్డ్ కోర్ట్, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ క్లే కోర్ట్, వింబుల్డన్ గ్రాస్ కోర్ట్, మరి యుఎస్ ఓపెన్ టెన్నిస్ కోర్టును ఏ కోర్టు అనే పేరుతో పిలుస్తారు సార్ అంటే దీన్ని కూడా హార్డ్ కోర్ట్ అనే పేరుతో పిలుస్తారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ కోర్ట్ ఏమంటారంటే హార్డ్ కోర్ట్ అనే పేరుతో పిలుస్తారు. తర్వాత రీసెంట్గా అనగా 2022వ సంవత్సరం ఎప్పుడు ఆగస్ట్ నెల ఇరవై తొమ్మిది నుండి సెప్టెంబర్ నెల పదకొండు వరకు ఎన్నవది ఇది 1881లో స్టార్ట్ అయింది కాబట్టి
ఓకే 142వ యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఇటీవల 2022 142వ యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీలు 2022వ సంవత్సరం ఆగస్ట్ నెల 29 నుండి సెప్టెంబర్ 11 వరకు అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించారు. అమెరికాలోని ఏమన్నాను న్యూయార్క్లో నిర్వహించారు. ఓకే రైట్. ప్రస్తుతము విజేతలు, ముందుగా మెన్స్ సింగిల్స్ టైటిల్ అంటే పురుషుల సింగిల్స్ యొక్క విజేత ఎవరు, ఎవరు అతని చేతిలో ఊడిపోయారు, ఇండివిజువల్ రికార్డ్స్ వ్యక్తిగత రికార్డులు ఏ రకంగా ఉన్నాయి అనేది ఒక్కసారి మనం చూద్దాం. మిత్రులారా, డబుల్స్ కంటే ఎక్కువగా టెన్నిస్లో సింగిల్స్ మెన్స్ కానీ ఉమెన్స్ కానీ గెలుపొందిన వారికి కానీ ఓడిపోయిన వారికి కానీ లేదా వారి యొక్క వ్యక్తిగత రికార్డులకు ఎగ్జామ్లో అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రస్తుతం 2022వ సంవత్సరం యుఎస్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ యొక్క విజేత ఎవరైనా కార్లోస్ అల్కరాజ్. ఏం పేరన్నానండి విజేత పేరు? కార్లోస్ అల్కరాజ్. ఈ కార్లోస్ అల్కరాజ్ ఏ దేశమైనది? స్పెయిన్. కార్లోస్ అల్కరాజ్ ఏ దేశస్తుల అబ్బాయి అంటే స్పెయిన్ దేశస్తుడు కార్లోస్ అల్కరాజ్. ఈయన ప్రస్తుత విజేత కార్లోస్ అల్కరాజ్. ఓకే, ఎన్ని సెట్లతో గెలిచాడు? 6-4, 2-6, 7-1, 6-3 సెట్లతో సుదీర్ఘంగా జరిగిన ఫైనల్, దాదాపుగా సుమారు 3.5 గంటల పాటు జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఈయన తన ప్రత్యర్థి పైన విజయం సాధించాడు. ఎన్ని సెట్స్ అన్నాను? 6-4, 2-6, 7-6, 7-1, 6-3తో విజయం సాధించాడు. ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినా? స్పెయిన్. స్పెయిన్కి చెందిన ప్రసిద్ధిగాంచిన టెన్నిస్ క్రీడాకారుడు ఎవరు? రఫేల్ నాదల్. నేను ఇండివిజువల్ రికార్డ్ చెప్పాను. ఇప్పటి వరకు అధికంగా టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ గెలుపొందిన మొదటి క్రీడాకారుడు ఎవరంటే ఇదే స్పెయిన్, కార్లోస్ అల్కరాజ్ దేశమైన స్పెయిన్, అదే దేశానికి చెందిన ఓకే రఫేల్ నాదల్ 22 టైటిల్స్ గెలిచాడు అన్నాను. అతని తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నారు పురుషుల విభాగంలో నొవాక్ జోకోవిచ్, సెర్బియా 21 టైటిల్స్ గెలిచిపడినాడు. ఆ తర్వాత మూడో స్థానంలో అధిక టైటిల్స్ గెలుపొందిన క్రీడాకారుడు ఎవరన్నాను? ఓకే, రోజర్ ఫెదరర్ దేశము స్విట్జర్లాండ్ 20. అయితే కార్లోస్ అల్కరాజ్ కూడా స్పెయిన్. అయితే ఈయన ప్రత్యేకత ఏమిటంటే చిన్న వయసులో యుఎస్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ గెలుపొందిన స్పెయిన్ దేశానికి చెందిన 2వ క్రీడాకారుడు. మరి ఈయన 2వ వ్యక్తి అంటున్నా అంటే ఇంతకంటే ముందు ఉన్నట్టు కదా. ఇతని కంటే ముందు ఇదే స్పెయిన్ దేశానికి చెందిన వ్యక్తి రఫేల్ నాదల్ యుఎస్ ఓపెన్ టెన్నిస్ను చిన్న వయసులో సింగిల్స్ గెలుపొందిన పురుషుడిగా రికార్డ్ సృష్టించాడు. అతని తర్వాత ఇతడు 2వ క్రీడాకారుడు. ఓకే, 19 సంవత్సరాల వయసులో ఈయన ప్రస్తుతం గెలుపొందాడు సృష్టించాడు కార్లోస్ అల్కరాజ్. దేశము స్పెయిన్, ప్రస్తుత యుఎస్ ఓపెన్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్ టైటిల్ యొక్క విజేత. ఇతడు విజేత. మరి ఇతని చేతిలో ఓడిపోయిన వ్యక్తి కాస్పర్ రోడ్. అతని చేతిలో ఓడిపోయిన వ్యక్తి ఎవరండి? కాస్పర్ రోడ్. కాస్పర్ రోడ్ ఏ దేశస్తుడు అంటే యూరప్ ఖండంలో అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశంగా పిలవబడేది ఏమిటంటే నార్వే. రన్నర్ పేరు కాస్పర్ రోడ్. విజేత ఎవరు? కార్లోస్ అల్కరాజ్. కార్లోస్ అల్కరాజ్ ఏ దేశస్తుడు? స్పెయిన్. రన్నరప్ కాస్పర్ రోడ్ ఏ దేశస్తుడు? నార్వే. ఓకే రైట్. ఇతడు రన్నరప్. ఓకే రైట్. కాస్పర్ రోడ్ నార్వే దేశస్తుడు. ఆ తర్వాత ఉమెన్స్ సింగిల్స్, మెన్స్ సింగిల్స్ విజేత అయిపోయారండి. తర్వాత ఉమెన్స్ సింగిల్స్ 2022వ సంవత్సరం యుఎస్ ఓపెన్ టెన్నిస్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ యొక్క విజేత మిస్ ఇగా స్వైటెక్. అమ్మాయి పేరు కుమారి. ఏం పేరంటే ఇగా స్వైటెక్. మిస్ ఇగా స్వైటెక్. ఇగా స్వైటెక్ ఏ దేశస్తురాలు అంటే ఈమె పోలాండ్ దేశస్తురాలు. పోలాండ్ దేశం రాజధాని ఏమిటి? వార్సా. మిస్ ఇగా స్వైటెక్ ప్రస్తుత విజేత. ఈమె ఓకే 2022 యుఎస్ ఓపెన్ టెన్నిస్ స్త్రీల యొక్క సింగిల్స్ యొక్క విజేత. ఓకే, ఇగా స్వైటెక్. ఓకే రైట్. రెండవది ఇగా స్వైటెక్ యొక్క వ్యక్తిగత రికార్డులకు వద్దాం.
అంటే ఇండివిజువల్ రికార్డ్స్కి వస్తా. ఇగా స్వైటెక్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఏ దేశం క్రీడాకారునన్నాను ఈవిడ? పొలాండ్ దేశశాస్త్రాలు. పొలాండ్ దేశం నుండి యుఎస్ ఓపెన్ టెన్నిస్ స్త్రీల సింగిల్స్ గెలుపొందిన మొదటి క్రీడాకారిణి ఎవరు అని ఎగ్జామినర్ అడిగితే మీరేం చెప్పాలంటే ఇగా స్వైటెక్కే అని చెప్పాలి. అంటే ఇప్పటి వరకు దాని అర్థం ఏమిటంటే, పొలాండ్ నుండి ఏ మహిళ కూడా యుఎస్ ఓపెన్ టెన్నిస్ స్త్రీల సింగిల్స్ గెలుపొందలేదు. ఒకవేళ అలా గెలుపొందిన మొదటి మహిళ ఇగా స్వైటెక్, షీ వాజ్ బిలాంగ్స్ టు ఓకే పొలాండ్ కంట్రీ. తర్వాత ఈమె తన ప్రత్యర్థి, సమీప ప్రత్యర్థిపై ఎన్ని సెట్స్తో విజయం సాధించిందంటే 6-2, 7-6, 7-5తో విజయం సాధించింది ఇగా స్వైటెక్. ప్రస్తుత 2022 యుఎస్ ఓపెన్ టెన్నిస్ స్త్రీల సింగిల్స్ యొక్క విజేత ఇగా స్వైటెక్. ఈ అమ్మాయి చేతిలో ఓడిపోయిన అమ్మాయి ఆన్స్ జాబేర్. ఈ అమ్మాయి చేతిలో ఓడిపోయిన అమ్మాయి ఎవరన్నాను? ఆన్స్ జాబేర్. ఈ ఆన్స్ జాబేర్ ఏ దేశం అంటే, ఈమెది ట్యునీషియా దేశం. ఆన్స్ జాబేర్ ఈవిడ ఏ దేశశాస్త్రాలు అబ్బా అంటే, ఈమె ట్యునీషియా దేశశాస్త్రాలు, ఈవిడ రన్నరప్. ఆ తర్వాత ఓకే రైట్, ఇక మెన్స్ డబుల్స్ విజేతలు అంటే ఇద్దరు పురుషులు ఒకవైపు, క్వైట్ ఆపోజిట్ కూడా ఇద్దరు పురుషులు సేమ్ జెండర్ ఇద్దరిద్దరు కలిసి ఆడతారు కాబట్టి ఇది డబుల్స్ అంటారు. అటువైపు పురుషులే ఇటువైపు పురుషులే కాబట్టి మెన్స్ డబుల్స్ అని పేరుతో పిలుస్తారు. 2022 యుఎస్ ఓపెన్ టెన్నిస్ మెన్స్ డబుల్స్ యొక్క విజేతలు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ మెన్స్ డబుల్స్ యొక్క విజేతలు ఎవరైనా? రాజీవ్ రామ్. ఈయన ఎవరబ్బాయి అంటే రాజీవ్ రామ్. విజేత ఎవరు? రాజీవ్ రామ్. ఇతనితో కలిసి జోడీగా ఆడిన మరొక క్రీడాకారుడు జోయి సాలిస్బరీ. ఇతడు ఏ దేశం అండి? ఇంగ్లాండ్. వీరిద్దరూ తన ప్రత్యర్థుల పైన 7-6, 7-4, 7-5 సెట్లతో విజయం సాధించారు. రాజీవ్ రామ్ అమెరికా, జోయి సాలిస్బరీ ఇంగ్లాండ్. వీరి చేతిలో మెన్స్ డబుల్స్ యొక్క ఓకే రైట్ విజేతలు వీరిద్దరు. వీరి చేతిలో ఓడిపోయిన వ్యక్తులు రన్నరప్, మెన్స్ డబుల్స్ యొక్క రన్నరప్స్ ఎవరంటే ఓకే రైట్, వెస్లీ కొలాఫ్. ఏ దేశం అండి? నెదర్లాండ్స్. మనం డచ్ వాళ్ళని పిలుస్తాం కదా, నెదర్లాండ్స్. వెస్లీ కొలాఫ్. ఇతనితో కలిసి ఆడిన మరొక ఆటగాడు నీల్ స్కిప్సీ. ఏ దేశం అండి? అమెరికా. వీరిద్దరు ఓకే రైట్ మెన్స్ డబుల్స్ యొక్క రన్నరప్స్. వీరిద్దరు ఓడిపోయిన క్రీడాకారులు. ఆ తర్వాత ఉమెన్స్ మహిళల యొక్క డబుల్స్, ఉమెన్స్ డబుల్స్ యొక్క విజేతలు ఎప్పుడు? 2022 యుఎస్ ఓపెన్ టెన్నిస్ ఉమెన్స్ డబుల్స్ యొక్క విజేతలు. ఉమెన్స్ డబుల్స్ యొక్క విజేతల్లో బార్బరా క్రేజీకోవా ఎంఐ. ఎవరి అబ్బాయి ఏమంటే బార్బరా క్రేజీకోవా. ఈమె ఈమెతో కలిసి ఆడిన క్రీడాకారిణి కత్రినా సినియాకోవా. అమ్మాయి పేరు ఏం పేరంటే కత్రినా సినియాకోవా. వీరిద్దరూ ఏ దేశం అంటే చెక్ రిపబ్లిక్. వీరిద్దరు కూడా ఒకే దేశస్థరాలు. ఏ దేశం అండి వాళ్ళది? చెక్ రిపబ్లిక్. ఎక్కడుంది చెక్ రిపబ్లిక్? మదర్ తెరిసా జన్మించిన యుగోస్లేవియా. ఆ తర్వాత కాలగమనంలో 6 దేశాలుగా విడిపోయింది. బోస్నియా అనే దేశము, సెర్బియా అనే దేశము, చెక్ రిపబ్లిక్ అనే దేశము, క్రొయేషియా అనే దేశము, మాంటెనిగ్రో అనే దేశము, మ్యాసిడోనియా అనే దేశముగా మొత్తం 6 దేశాలుగా విడిపోయాయి. ఆ రకంగా యుగోస్లేవియా నుంచి విడిపోయిన ఒక దేశమే చెక్ రిపబ్లిక్. చెక్ రిపబ్లిక్ దేశం యొక్క రాజధాని ఏమిటబ్బా అంటే ప్రేగ్. ఏమన్నాను? చెక్ రిపబ్లిక్ దేశం రాజధాని ఏమిటి అంటే ప్రేగ్. వీరిద్దరు మహిళలు ఎవరు? బార్బరా క్రేజీకోవా, కత్రినా సినియాకోవా. వీరిద్దరూ కూడా 2022 యుఎస్ ఓపెన్ టెన్నిస్ ఉమెన్స్ డబుల్స్ యొక్క విజేతలు. వీరు 3-6, 7-5, 6-1 సెట్స్తో ఘన విజయం సాధించారు. వీరి చేతిలో ఓడిపోయిన అమ్మాయిలు ఓకే రన్నరప్స్. 2022 యుఎస్ ఓపెన్ టెన్నిస్ ఉమెన్స్ డబుల్స్ యొక్క రన్నరప్. ఉమెన్స్ డబుల్స్ యొక్క రన్నరప్ ఎవరు? కాటీ మెక్నల్లి. ఏ దేశము? అమెరికా. ఆమెతో కలిసాడిన మరొక క్రీడాకారిణి టైలర్ టౌన్సెండ్.
ఓకే టైలర్ టౌన్సన్, ఈమె అమెరికాలోని నెగ్రోస్, ఈమె వైట్ కమ్యూనిటీ, రైట్? ఈమె ఏమన్నాను, టైలర్ టౌన్సండ్ అమెరికా, మరియు కేటి కాటి మెకనల్లీ అమెరికా. వీరిద్దరూ కూడా అమెరికా దేశానికి చెందిన వ్యక్తులు. వీరు ఈసారి రన్నరప్ మహిళల యొక్క డబుల్స్ విభాగంలో. ఓకే, వీరు ప్రస్తుతం రన్నరప్. ఆ తర్వాత 2022 సంవత్సరం యుఎస్ ఓపెన్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో. కన్ఫ్యూజ్ కావద్దు, ఇప్పటి వరకు డబుల్స్ మెన్స్ చెప్పాను, ఉమెన్స్ చెప్పాను, ఇప్పుడేం చెప్తున్నాను, మిక్స్డ్ డబుల్స్. ఓకే, రైట్. మెన్స్ అంటే ఇద్దరు ఇటువైపు పురుషులు, ఇద్దరు అటువైపు పురుషులు. ఉమెన్స్ డబుల్స్ అంటే ఇద్దరు ఇటువైపు స్త్రీలు, క్వైట్ అపోజిట్ కూడా స్త్రీలు. కానీ ఇక్కడ మిక్స్డ్ డబుల్స్ అంటే ఏమిటంటే క్వైట్ అపోజిట్ జెండర్, ఒక మేల్ అండ్ ఒక ఫిమేల్, క్వైట్ అపోజిట్ ఒక మేల్ అండ్ ఒక ఫిమేల్ క్రీడాకారిణి. దాన్ని ఏమంటారంటే మిక్స్డ్ డబుల్స్గా పిలుస్తారు. 2022 సంవత్సరం యుఎస్ ఓపెన్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ యొక్క విజేతలు, స్ట్రోమ్ సాండర్. ఈయన స్ట్రోమ్ సాండర్ ఏ దేశము, ఆస్ట్రేలియా. స్టోమ్ సాండర్ దేశము ఆస్ట్రేలియా. అతనితో కలిసి ఆడిన క్రీడాకారిణి జాన్ విలియం పీర్స్. ఓకే, ఎవరు? ఓకే, ఆస్ట్రేలియా, జాన్ విలియం పీర్స్ ఆస్ట్రేలియా. వీరిద్దరూ కూడా ఆస్ట్రేలియా దేశస్థులు. వీరు తమ ప్రత్యర్థుల పైన 4-6 అంటే ఫస్ట్ సెట్ కోల్పోయారు. 4-6 ఎక్కడైతే కోల్పోయారో అక్కడే సాధించారు. సెకండ్ సెట్లో 6-4 ఫస్ట్ సెట్ కోల్పోయారు. 6-4 సెకండ్ సెట్. 3వ సెట్లో ఓకే, రైట్, 10-7తో విజయం సాధించారు. తర్వాత మిక్స్డ్ డబుల్స్ వీరి చేతిలో ఓడిపోయిన రన్నరప్స్, ఎవరు? ఓకే, క్రిస్టియన్ ప్లిప్కేన్స్ బెల్జియం ఎంఐ ప్లిప్కేన్స్ బెల్జియం. తర్వాత ఎడ్వర్డ్ రోగర్ వసెల్లిన్ దేశము ఫ్రాన్స్. ఈయన ఓకే, ఈయన ఫ్రాన్స్ దేశస్థులు, ఈమె బెల్జియం దేశస్థురాలు. వీరిద్దరు ఒక జట్టుగా ఆడారు కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయారు. ఇది ఏమన్నానంటే ఆస్ట్రేలియా, ఓకే, రైట్, ఏమన్నాను, యుఎస్ ఓపెన్ టెన్నిస్ విజేతలు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలండి, 2022 సంవత్సరంలో ఆల్రెడీ మొత్తం 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్లో మొదటిది ఏమిటంటే ఆస్ట్రేలియా చెప్పేశాను. ఆ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ చెప్పానండి. ఆ తర్వాత ఓకే వింబుల్డన్, ఇది ఓపెన్ టెన్నిస్ అనద్దు, ఇండోర్ గేమ్ వింబుల్డన్. ఆ తర్వాత యుఎస్ ఓపెన్ టెన్నిస్ ఇవి మొత్తం 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గురించి విజేతలు వివరాలు మనం గత క్లాస్లో ఏ మంత్లో ఎప్పుడెప్పుడు జరిగాయో అవన్నీ కూడా చెప్పేశాను. ప్రస్తుతం యుఎస్ ఓపెన్ టెన్నిస్తో క్లోజ్ అవుతుంది. మళ్ళీ 2023 సంవత్సరం జనవరి నెల చివరి వారం నుండి ఫిబ్రవరి నెల మొదటి వారం వరకు మళ్ళీ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్తో మళ్ళీ ఇయర్ క్యాలెండర్ ప్రారంభమవుతుంది. ఇది ఈసారి జరిగిన యుఎస్ ఓపెన్ టెన్నిస్. మిత్రులారా, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్, ఎప్పుడు జరిగింది? 29 నుంచి 11 సెప్టెంబర్ వరకు. ఎన్నోది 142వ ఎడిషన్. ఎక్కడ నిర్వహిస్తారు? న్యూయార్క్లో. ఓకే, ఏ కోర్ట్ అంటారు? ఇది హార్డ్ కోర్ట్. ఆస్ట్రేలియా హార్డ్ కోర్ట్ స్టార్టింగ్లో, ఎండింగ్లో యుఎస్ కూడా హార్డ్ కోర్ట్. ఓకే, ఫ్రెంచ్ ఏమన్నాను, క్లే కోర్ట్. వింబుల్డన్ ఏమిటి? గ్రాస్ కోర్ట్. అది గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్, ఇది యుఎస్ ఓపెన్ టెన్నిస్ ప్రస్తుత విజేతలు, దానికి సంబంధించిన వివరాలు. ఆ తర్వాత నెక్స్ట్ ఆసియా క్రికెట్ కప్ ఇటీవల జరిగింది. దాంతో మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. 2